ఏం పేరమ్మా? రాజేశ్వర్, గుండు రాజేశ్వర్. నా పేరు. ఏం చేస్తుంటారమ్మా? ముగ్గవేనేస్తాం. ఏడు రోజున రాష్ట్ర ప్రభుత్వం మీకు చేనేత మిత్ర పథకం ద్వారా 3000 అందిస్తా ఉంది. ఇంకా మీకు పాలసీ స్కీములు కూడా పెట్టింది. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మాకు మంచిగానే అనిపిస్తుంది. చేనేత బీమా కూడా వచ్చింది మాకు. మన రుణమాఫీ కూడా, మన బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాము. మా ఆయన, నేను, మా ఆయన ముగ్గనేస్తా, నేను ముగ్గనేస్తా. మేము ముగ్గనేసుకున్నా కానీ మాకు ఇప్పుడు తృప్తి, జియోటాక్ నెంబర్ వల్ల తృప్తి ఉంది. మేము 1200 కట్టుకుంటే ప్రభుత్వం మాకు 2400 వేస్తుంది. మాకు ఎంతో ఆసరగానే ఉంది. ఇప్పుడు మాకు మాల్ సబ్సిడీ కూడా ఓన్గా ఎవరి ఖాతాలో వాళ్ళకు వాడాలని మేము అనుకున్నాము. సార్కు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. సార్కు విన్నపించుకున్నాం. సార్ కూడా మాకు ఓకే చేసిండు. మాకు ఇప్పుడు తృప్తి కూడా పడుతుంది, సబ్సిడీ కూడా పడుతుంది. అందరికీ ఇట్లనే సబ్సిడీ వాడాలని, అందరికీ ఒకే, ఏ కన్ను ఓంకార లేకుండా సార్ అందరికి ఒకేలాగా చూసి అందరికీ, పద్మశాలకు అందరికీ న్యాయం జరగాలి. జియోటాక్ నెంబర్ లేని వాళ్ళకు కూడా ఏపియాలి అని మీ నా ఓన్గా కూడా నేను కోరుకుంటున్నా. అందరికీ మంచిగానే జరుగుతుంది ఇప్పటి వరకు అయితే. ఇంకోటమ్మా, మనం గతంలో చూసినాం నేత కార్మికులు అన్న ఎంతో గోసపడ్డారు. అవును, అసలు మీ నేత కార్మికులను గుర్తించిన ప్రభుత్వమే లేదు ఇప్పుడు. అవును, లేదు. ఇప్పుడు మాకు నేత కార్మికులను గుర్తించింది మన కేటీఆర్ సారు. కేటీఆర్ సారు వచ్చిన తర్వాతనే ఈ పద్మశాలలకు చీరలు ఆన్లైన్ అమ్ముకోవడం ఇవన్నీ నేర్పించింది కేటీఆర్ సారే. అసలు ఇక్కడ చీరలు అమ్ముడు పోక చాలా ఇబ్బంది, చాలా దీనస్థితిలో ఉండ్రు కార్మికులు అయితే. మన ఆకలి సావులతో కూడా ఎంతో మంది చనిపోయారు. కేటీఆర్ సార్ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి అందరికీ అనుభవంగా, ఏంది, ఆదర్శంగా ఇట్లా ఆన్లైన్ చేసుకోరమ్మా అని, ఆన్లైన్ ఎట్లా చేయాలన్నా కూడా సార్ నేర్పించి కార్మికులకు అవగాహన తెచ్చిండు. చాలా మంది ఇప్పటికైతే నేత కార్మికులు కొంచెం బాగుపడ్డట్టే, ఇప్పటి కూడా బాగుపడ్డట్టే. ఈ ప్రభుత్వం వస్తే కూడా ఇంకేమన్నా అభివృద్ధి పనులు చేస్తాడని మేము ఆశిస్తున్నాం. పట్టించుకోలేదు ఏ ప్రభుత్వం మాకు నేత కార్మికులను పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మాకు నేత కార్మికులను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా ఏం చెప్పాలనుకుంటారు? సంతోషమేనా మీకు? సంతోషమే. రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మంచి పనులు జరుగుతున్నాయి. ఇంకా కూడా ఈ ప్రభుత్వం రావాలని, ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటామని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి వందనాలు చేస్తున్నాం. నమస్కారాలు, కోటి దండాలు కేటీఆర్ సార్కు. ఇంకా కూడా మాకు మంచి పనులు, ఇంకేమన్నా మాకు తెలియని ఉన్నా కానీ పద్మశాలకు ఏమన్నా మంచిగా జరగాలని ఆ సార్నే దేవులాడి మాకు ఏమన్నా ఇవ్వాలి. నమస్కారం. సంతోషమే, సంతోషమే. ఇప్పటి వరకు అయితే మాకు సంతోషమే ఉంది. కేటీఆర్ సార్ వచ్చినాక మాకు అన్ని, ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని మంచిగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే సొమ్ములు అవి కుదబెట్టుకునేది ఊకే. ఈ సార్ వచ్చిన తర్వాత సొమ్ములు కుదబెట్టుకోవడం ఇవన్నీ కొంచెం తగ్గినాయి. మన ఎందుకంటే బ్యాంకులలో రుణమాఫీ కూడా ఇస్తుండ్రు కదా, మన లోన్లు కూడా ఇస్తుండ్రు కాబట్టి కొంచెం బెనిఫిటే ఉంది. కవిత. ఏం చేస్తుంటారు? మేము చాలా పని చేస్తాం. చాలా పని. మొగ్గం కండలు పడతాము, చిట్కీలు చుడతాము, లబ్బాలు చుడతాం, మొగ్గం కాడు ఉంటాం. ఏడు రోజున రాష్ట్ర ప్రభుత్వం మీకు చేనేత మిత్ర పథకం బట్టి నెలకు 3000 వేయబోతా ఉంది. మీకు పడ్డాయి? రాష్ట్ర ప్రభుత్వం బాగుంది, బాగుంది, మంచిగా చేస్తున్నారు కేసీఆర్, కేటీఆర్ గారు. అసలు గతంలో మీ అంటే మిమ్మల్ని పట్టించుకునే అంటే ఎవరూ లేకుండే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక బాగుంది ప్రభుత్వం. ఏమేమి అంటే ఇప్పుడు మీకు దాదాపు ఆరోగ్య బీమా అని చెప్పి, అదే ఆరోగ్య బీమా అని, చనిపోతే 500,000 ఎంబటే, మళ్ళీ రుణమాఫీలని, పింఛన్ ఇప్పుడు బాగా ఇస్తున్నారు, బాగుందని. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచిగా చేస్తున్నారు కేటీఆర్, కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు. అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేకుండే మా పని నడవాలంటే కూడా కష్టం ఉండే, మాకు తినడానికి కూడా లేకుండేది, బతకలేని పొజిషన్ ఉంటే సిటీ పోయి కూడా బతికినాం. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక మళ్ళీ వచ్చి మా ఊరికి మేము వచ్చి పనులు చేసుకుంటున్నాం. మీరు అన్నట్టు కూడా వాస్తవానికి పద్మశాలి కంటే గుర్తింపు లేని కుటుంబంగా ఉండే. అవును, ఒకనాడు చాలా అంటే చిన్న చూపు చూసే, చిన్న చూపే చూసేవాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని, సమాజంలో గుర్తిస్తారు కూడా అందరు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు ఈ సందర్భంగా? కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మమ్మల్ని పట్టించుకొని చేసినందుకు ధన్యవాదాలు. అంతేనా? ఏం పేరమ్మా? రాధ. ఏం చేస్తుంటారు? నేనా? చిట్కీలు కడతా, చిట్కీ తిప్పుతాము, అన్నీ చేస్తాం. మొగ్గం వరకు చేస్తారు? మొగ్గం చేస్తాం. అంటే పద్మశాలే కదా? పద్మశాలి. పద్మశాలి పనులు అంతా చేస్తారా మీరు? అంతా చేస్తాం. ఎట్లా వస్తాయి? నెలకు ఎంత సంపాదిస్తారు?
ఎలాగంటే ఇద్దరం కలిసి చేస్తాం 15,000 ఇట్లా వస్తుంది. మీ భర్త మీరు ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీకు చేనేత మిత్ర పథకం అని చెప్పి పథకం పెట్టి నెలకు 3,000 ఇస్తా ఉంది, పడ్డాయా మీకు డబ్బులు? పడ్డాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రభుత్వం? మంచిగా ఉంది, బాగుంది, మంచిగా చేస్తుండు. గత ప్రభుత్వాల్లో మీకు ఇలాంటి పాలసీలు కానీ ఇలాంటి స్కీములు కానీ ఏవి లేకుండే? అవును, లేకుండే. తెలంగాణ వచ్చింది, మాకు మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు మీకు నెలకు 3,000 అకౌంట్ లో పడబోతున్నాయి. మీరు ఏమైనా అకస్మాత్తుగా 75 ఏళ్లలోపు ఎవరైనా ఉన్నా కూడా, వరకు మరణించినా కూడా వాళ్ళకి 5 లక్షల బీమా వస్తుంది. ఇంకో విధంగా ఆరోగ్య బీమా కూడా 20,000 వరకు వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం, మంచిగా ఉంది. మళ్ళీ కూడా ఆయనే రావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం. ఆయనే రావాలంటే ఎవరంటారు? కేసీఆర్. కేసీఆర్ రావాలి. ఇప్పటి వరకు అయితే సంతోషమేనా మీరు? ఇప్పుడైతే సంతోషం. గతంలో ఎలా ఉండేవమ్మా? గతంలో చాలా కష్టం ఉండేవి అప్పుడు. అప్పుడు వార్పులు కూడా సన్నగా ఇట్లా వచ్చేది, ఇప్పుడు దొడ్డుకు వస్తున్నాయి జర అంతా. అప్పుడంతా ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఏం పేరమ్మా? లలిత. లలిత ఏం చేస్తుంటారు? మా ఆయన మొగ్గను వేసి మేము కండలు పట్టేస్తాం. పద్మశాల. పద్మశాల మాది. ఎన్ని సంవత్సరాల నుంచి నేస్తారు? దగ్గర దగ్గర 50 ఏళ్ళు అవుతుంది మా ఆయన చేయబట్టి. 50 ఏళ్ళు అవుతుంది. మీరు కూడా 50 ఏళ్ళ నుంచి చేస్తారు? లేదు కానీ 20 ఏళ్ళ నుంచి చేస్తారు. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఎంతమంది కొడుకులు బిడ్డలు? 3 అమ్మాయిలు మాకు. 3 అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసిరా? అయిపోయినాయి. ఇవాళ రోజున మీ పద్మశాలకి చేనేత మిత్ర పథకం కావచ్చు, ఆరోగ్య బీమా కావచ్చు, ఏదైనా అకస్మాత్తుగా మరణిస్తే కూడా 75 సంవత్సరాలు ఉన్న వారికి 5 లక్షల బీమా అయితే ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పటి వరకు మన కేసీఆర్ మీటింగ్ పోయినాం కదా, విన్నాం కదా, ఓకే అనిపించింది. సరే అంతవరకు చేసినా మాకు కొంచెం పద్మశాల కొంచెం మేలు చేసినట్టుగా ఉంటుంది. ఇప్పటి వరకు మాకు ఎవరు ఏం చేయలేదు, మా పద్మశాలకి ఏది పట్టి చేయలేదు, పట్టించుకోలేదు. అందరు కూడా సగం మధ్యన నేషన్ వాళ్ళు కూడా బయట వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది, వెళ్ళి వెళ్ళక పిల్లల సదులకు సరిపోక ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. ఇప్పుడు కేటీఆర్ వచ్చిన నుంచి మంచిగానే మాకు మంచిగానే అనిపిస్తుంది. ఇంకా కూడా కావాలని కోరుకుంటున్నాం అంతేగా. నెలకు 3,000 ఇచ్చిన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక 10 రోజులు లెక్క ఉంటుంది. అంతవరకు ఇచ్చిన మాకు కొంచెం ఆసరం ఉంటది కదా. అదే ఎంత సంపాదిస్తారమ్మా మీరు నెలకి? అంతే, ఎవరైనా అంతే, నెలకు 7 చీరలు నేస్తారు. ఒక ఆర్పు నేస్తారు. అంటే ఎంత వస్తాయి? 10,000 9,000 అంతే. డిజైన్ బట్టి ఉంటుంది రేట్లు. అంతే డిజైన్ బట్టి ఉంటుంది. డిజైన్ బట్టి ఉంటుంది. మీ ఆయన మీరు ఇద్దరు కలిసి? ఇద్దరు కలిసి చేస్తే అది మొగ్గ ముక్కడు నడుస్తుంది అన్నట్టు. అంతేనా? అంతే. గతంలో అంటే మనం చూసిరు ఇలాంటి మీకు పథకాలు కానీ ఒక చేనేతలను గుర్తింపు అనేది రాలేదు. రాలేదు. మరి ఈ రోజున తెలంగాణలో చేనేతకు అనేది ఒక గుర్తింపు అనేది వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తున్నాం మేము? ఇప్పటి వరకు అయితే మంచిగా మేము చూస్తున్నాం, రావాలని కూడా కోరుకుంటున్నాం. అంతే. ఓకే, ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు అంటే ఈ సందర్భంగా? ఏం చెప్తాను, థ్యాంక్ యూ చెప్తున్నాం. మాకు పద్మశాలకు మెయిల్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే.